సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో మన శ్రీధర్ సార్తో పాటుగా ఇప్పుడు ఏమేమి రిలీజ్ చేశారో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రిలీజ్ చేయలేదు. మేనిఫెస్టోలో ఏం పెట్టాలో చర్చించడానికి పౌర సమాజ ప్రతినిధులను కలవడానికి వచ్చారు. ప్రధానంగా మా తరఫు నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ నిర్బంధ చట్టాలను వాటిని రివ్యూ చేయడము, తర్వాత ఊపాలంటి చట్టాన్ని స్క్రాప్ చేయడం, దాన్ని పూర్తిగా దాన్ని చట్టం చెత్తివేయడము, అలాగే ఈ అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత ప్రైస్ రైజు, అలాగే కృష్ణానది నీళ్ల వివాదాన్ని గురించి ఇలాంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని పౌర సమాజం తరఫున అడగడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ మేనిఫెస్టో కమిటీలో చర్చించి మేము చెప్పిన అంశాలు, చాలా అంశాలు చెప్పాము. సో ప్రజల తరఫున మనం కొన్ని డిమాండ్స్ పెట్టాము. వాళ్ళు చేస్తారా చేయరా అనేది వేరు విషయం, కానీ రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని నిరంతరంగా వాళ్ళని ఒక ఒత్తిడిలో పెట్టాలి, ఒక వాళ్ళ మీద ఒక ప్రెషర్ పెట్టాలి. ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఈ పౌర సమాజం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం తమ సమస్యల గురించి కాదు, తమ గురించి కాదు, వాళ్ళు కేవలం ప్రజా సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవి మేము రాహుల్ గాంధీతో కూడా మొదట కలిసినప్పుడు మాట్లాడాము. మొట్టమొదటి తెలంగాణలో జరగవలసింది ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా నడవాలి, చట్టబద్ధ పాలన ఉండాలి, తర్వాత ఉద్యమించడానికి హక్కు ఉండాలి. ఆ హక్కులని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించగలిగితే మిగతా ప్రజలు చూసుకుంటారు. ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఉద్యమాలు చేస్తారు, కానీ ఉద్యమం చేసే హక్కు ఉండాలి. ఈ పదేళ్ల కాలంలో ఇందిరా పార్క్ ఎత్తివేయడం నుంచి, 16 సంఘాలు నిషేధించడం నుంచి, ఊపా చట్టాన్ని మిస్యూజ్ చేయడం దగ్గర నుంచి ఏదైతే జరిగిందో ఇది మొత్తము మార్చాలని, కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి అనేది ప్రధానంగా డిమాండ్. బహుశా వాళ్ళు అది మేనిఫెస్టోలో పెడితే పెట్టినంత మాత్రం చేస్తారని కాదు, కానీ మనం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు బాధ్యత వహించి పరిపాలించాలనేది మేము ప్రధానంగా ఆయనకు చెప్పడం జరిగింది. సార్ ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు మద్యపానం కావచ్చు, రైతులకు కూడా కావచ్చు, ఈ మద్యపానం ఇప్పుడు ఏమైనా తగ్గించడానికి ఏమైనా ఆస్కారాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా వైన్ షాపు, బెల్ట్ షాపులు అనేవి చాలా హెవీగా ఉన్నాయి. వీటిపైన ఏమన్నా కంట్రోల్ చేసే విధానం ఏమైనా పెట్టారా? మద్యపానం మీద కూడా చర్చ జరిగింది. మద్యపానం పాలసీని మొత్తము రివ్యూ చేస్తామని అన్నారు. మేమైతే దాన్ని మొత్తంగా నిషేధించమని అడిగాము. సరే వాళ్ళు నిషేధించినందుకు తప్పకుండా మొత్తం పాలసీని మా ప్రభుత్వం వస్తున్నాయి రివ్యూ చేస్తామనేది అయితే ఆయన వాగ్దానం చేశాడు. ఇది ఉన్నట్లయితే ఇప్పుడు పబ్లిక్లో ఏమడుతున్నారంటే వైద్యం విద్య ఉంటే చాలు, ఇవి అవి కాకుండా ఇలాంటి ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నారో ఇలాంటి హామీలు కాకుండా వైద్య విద్య ఉంటే సరిపోతుంది కదా, ఇలాంటి హామీలు ఇచ్చి మా పబ్లిక్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అనేసి కొంతమంది పబ్లిక్ చెప్పుకొస్తున్నారు దీనిపైన. అది ఎవరంటారు? జీవితము బాగా ఉన్నవాడు, ఆదాయాలు బాగున్నవాడు, భద్రత ఉన్నవాడు ఇది బాగానే ఉంది అని అంటాడు. వెల్ఫేర్ ఎవరు కావాలి? ఆకలి అవుతున్న వాడికి వెల్ఫేర్ కావాలి. మీరు ఆకలి లేని వాడిని అడిగితే అది చెప్తారు. మీరు గ్రామాల్లో వెళ్ళి పేదవాళ్ళని అడిగితే సంక్షేమం ఎంత అవసరమో అది లేకుంటే వాళ్ళ బ్రతుకు కూడా సాగదు. నిజానికి భద్రత కలిగిన ఉద్యోగాలు ఉండి, చేతి నిండా పని ఉండి, కావలసినంత ఆదాయం ఉంటే ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. కానీ ఇంత అసమానతలుండి, ఇంత నిరుద్యోగం ఉండి, ఇంత పేదరికం ఉండి, నిస్సహాయంగా ఉండేటువంటి ప్రజలకు సంక్షేమం ఇస్తే వాళ్ళు లేజీగా మారుతారంటే ఈ బాగా డబ్బులు వస్తున్న వాళ్ళు ఎవరుతున్నారు, సంపన్నులు ఎవరుతున్నారు, ఏం కష్టపడి పని చేస్తారు? సంపన్నులు లేజీగా లేకపోతే ఏం చేస్తారు వాళ్ళందరూ? వాళ్ళు లేజీగా ఉండి పేద ప్రజలు పేద ప్రజలకు పనిస్తే పొద్దుటి నుంచి సాయంత్రం పనిచేస్తారు. ఇక్కడ మైగ్రెంట్ లేబర్ పోయితుండే హైదరాబాద్ పొద్దుటి నుంచి ఎంత సేవ సాయంత్రం ఎంత కష్టపడతారు. కనుక పేద ప్రజల్ని తక్కువ అంచనా వేసేదో వాళ్ళు ఎంత లేజీ అవుతారంటే వీడికి కష్టం అవుతుంది, వాళ్ళు లేజీ అవుతారని. కనుక మీకు లేబర్ కావాలి, కానీ వాళ్ళ జీవితము, వాళ్ళు భద్రంగా, వాళ్ళు గౌరవంగా బతకాలి నీకుందా? అట్లా వాళ్ళు ఉండాలంటే వాళ్ళు లేజీ అని అనడం ఏంటి? అసలు వాళ్ళు మనుషులు కష్టపడకపోతే అసలు వ్యవసాయం జరుగుతుందా? పంటలు పండుతాయా? అసలు ఆహారం వస్తుందా? కూరగాయలు అమ్ముకుంటోళ్ళు వాళ్ళు ఏం లేజీగా, రిక్షాలు దొక్కటోళ్ళు లేజీగా, ఆటోలు నడుపు ఎవరు లేజీ, ఇంట్లో మహిళలు లేజీగా ఎంత కష్టపడి పనిచేస్తారు? ఉట్టిగా అసలు ప్రజలు లేజీ అనేది లేజీ పీపుల్, ఏం పని చేయనోడు ప్రజలు పనిచేయరు అని అంటారు.